हाय अंडी अंदर की नमस्ते मी तो मी मणि ई रोज मनम मैंगो आइस क्रीम चेसुकुंदामंडी होम मेड टेस्टीगा इष्टंगा तिनेटुवंटि आइस क्रीम ई आइस क्रीम कूडा देंतो तयारु चेस्तामो तेलुसांडी मैंगो आइस क्रीम मन होम मेड अन्नमाट मनं बयट तेच्चुकुने दानिकन्ना टेस्टीगा हेल्तीगा ए केमिकल्स कलपकुंडा चेसुकुनेटुवंटि मैंगो आइस क्रीम अंडी इदि एला चेयालो नेनु चूपिस्तुन्नानु चूद्दां पदंडी मुंदुगा ना कोत्तगा ना चानल चूस्तू उंटे सब्स्क्राइब चेसुकोनि बेल दग्गर आल टच चेस्ते नेनु पेट्टे इलांटि सिंपल हेल्ती रेसिपीस अन्नी चूडोच्चुंडी अलागे मीकु नच्चितें गनुक मी फ्रेंड्स कु षेर चेयंडि लैक् चेयंडि మీరు ఒకసారి ట్రై చేసాక కామెంట్ చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. సింపుల్ పద్ధతిలో నేను ఎలా చేశానో మీరు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. మనకి సీజనల్గా వచ్చే ఈ మామిడి పళ్ళని మనం జనరల్గా ఎక్కువ తెచ్చుకుంటూనే ఉంటాం. తెచ్చుకున్నప్పుడు అండి కొంచెం చెట్టు కాయలు అయితే కనుక ఈ రంగులో ఉంటాయి. పంటకు వేసిన కాయలు అనుకోండి, దానికి రంగు రకరకాలైన కెమికల్స్ కలిపి పండిస్తూ ఉంటారు కదా, అవైతే ఇలా ఉండవండి, వైట్గా ఉన్నట్టు ఉంటాయి. కోసిన తర్వాత కూడా లోపల కూడా మనకి ఈ ఆరెంజ్ కలర్ లాగానే ఉండవు. ఇలాంటి తాజా కాయలు తెచ్చుకున్నప్పుడు ఈ కాయలతో మనం స్క్వాష్ అని మ్యాంగో జ్యూసు ఐస్ క్రీమ్లు ఇలా రకరకాలైనవి చేసుకోవచ్చు కదండి. లేదు మరిన్ని తెచ్చుకున్నప్పుడు నిల్వ చేసుకోవాలనుకున్నప్పుడు చక్కగా కాయలన్నిటికి పైన తొక్కు తీసేసి ఆ లోపల దంతా కూడా స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సంవత్సరం మొత్తం తినేసేయచ్చు. కానీ ఈరోజు నేను మీకు ఈ మామిడికాయలు ఒక రెండు కాయలు ఉపయోగించి మంచిగా మనం ఐస్ క్రీమ్ రెడీ చేసేసుకుందాం. దానికోసం ప్రాసెస్ కాయలకి అంతా ఇలా తొక్కంతా తీసేసేసానండి. పండుకాయలు అనుకోండి మనకు కత్తితోటే వచ్చేస్తుంది, కొంచెం గట్టి కాయలు అయితేనే మనకు పీలర్తో వస్తుంది. పండుకాయలు అనుకోండి, ఈ పండుకాయలని మనము తొక్కు తీయాలి అంటే కత్తితో తీసేసి కొంచెం తీసేస్తే వచ్చేస్తాయి. ఇవన్నీ ఇక తీసేసి తొక్కు తీసేసిన కాయలు ఇవ్వండి. ఇవన్నీ పండిపోయిన బాగా పండిన కాయలు అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలు ముక్కలుగా, ఇవన్నీ బంగినపల్లి కాయలే కాబట్టి నేను ముక్కలుగా కోసి వేసేస్తానండి. మెత్తగా మనం పేస్ట్ లాగా చేసేసుకొని ముక్కలు కానీ విడిగా కానీ ఇలా పండుకాయలు మాత్రమే మనం ఐస్ క్రీమ్కి బాగుంటుందండి. దీనిలో బాగా తీపి ఉందనుకోండి మనకి చక్కెర కూడా తక్కువ పడుతుందన్నమాట. ఇవన్నీ ముక్కలు కట్టేసి ముందు మెత్తగా చేసుకోవటం కోసం ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇదంటే ఇలా ముక్కలు కట్ చేస్తున్నానండి. ఇలాంటి కాయ కాకుండా బాగా పండిన కాయ అనుకోండి, అదైతే మనం గట్టిగా పిసుకేసినా కూడా కాయ వచ్చేస్తుంది అన్నమాట. అది ఇంకొక కాయ ఉంది చూడండి, ఇదిగోండి ఈ కాయ అనుకోండి, బాగా పండిన కాయ కాబట్టి ముక్కలు కట్ చేయక్కర్లా. ఇలా వేసామనుకోండి దీనిలో అందులో బలి తీపి ఎక్కువ ఉందండి. కాయ రంగు చూడండి ఎలా ఉందో, దీనివల్ల కూడా మనకి ఐస్ క్రీమ్ ఇంకా టేస్టీగా మారుతుంది. ఇదంతా మనం ఇక ఈ రెండు కాయలని మిక్సీలో వేసేసుకుందాం. రెండు మామిడికాయల గుజ్జు అంతా కూడా మెత్తగా మిక్సీలో వేసేసుకుందాం ఐస్ క్రీమ్ చేసుకోవడానికి. ఇక చక్కగా చూడండి మెత్తగా మిక్సీలో వేసేసుకున్నాము. ఇది పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం ఇంకా ప్రాసెస్ వేరే ఉంది. ఏంటంటే పాలు ఉన్నాయి కదండి, చక్కగా పాలు తీసుకున్నాను. ఒక అర లీటర్ పాలు, రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. ఎక్కువ అక్కర్లేదండి, మనం వేసుకునే దాన్ని బట్టి మనం చేసుకునేది కొంచమే కాబట్టి నేను రెండు కప్పులు మాత్రమే తీసుకున్నాను కాబట్టి మనం మూడు స్పూన్ల వేసేసుకున్నాను. దీనిలో చిక్కటి పాలండి ఇవి, కొంచెం పాలు వేసుకొని ముందు ఇది చక్కగా మనం కలిపేసేసుకుందాం. అంటే లంప్స్ లేకుండా చక్కగా కలిపేసేసుకొని తర్వాత ఇంకొంచెం ఎక్కువ పాలు పోసేసుకుందాం. ఇది ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసేసుకుందాం. ఇవి బాగా కాగాలండి చూడండి, లంప్స్ లేకుండా కలిపేసేసి కలిపేస్తున్నాను. చిక్కగా వస్తుంది. మనము ఒకవేళ మన దగ్గర కార్న్ ఫ్లోర్ లేదనుకోండి, చక్క మిల్క్ పౌడర్ ఉంటే కనుక మిల్క్ పౌడర్ కలుపుకొని ఇలాగే పాలు చిక్కగా వచ్చేటట్టు కాసుకోవాలి. దీనిలోకి సరిపడా ఒక కప్పు చక్కెర వేస్తున్నాను. మన తీపిని బట్టి అండి, మామిడికాయ బాగా తీయగా ఉందనుకోండి కాస్త తగ్గించుకున్నా ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలిపి చిక్కబడేదాకా కాచేసుకుందాం. చూడండి చక్కెర అంతా కరిగిపోయి ఇది కొంచెం బాగా దగ్గరకు వచ్చేసినాయి కదా. ఇక మనం ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు కొంచెం చూసుకోండి, చిక్కగా వచ్చింది అనుకున్నప్పుడు మనకు తెలిసిపోతుంది ఇలాగా చిక్కగా వచ్చింది అన్నప్పుడు
మనం స్టవ్ ఆపేసేసుకొని చల్లగా వానివ్వాలి. ఇవి చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం మ్యాంగోస్ కలుపుకుంటామండి. ఇది చాలా సింపుల్ అండి. ఒకవేళ మీ దగ్గర ఇవి కార్న్ఫ్లోర్ కూడా లేదనుకోండి, ఈ కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, కస్టర్డ్ పౌడర్ అయినా కలిపేసుకోవచ్చు అండి. అది ఇంకొంచెం టేస్ట్ వెనిల్లా ఆ కలర్ టేస్ట్ కూడా మ్యాంగోనే కాకుండా ఆ టేస్ట్ కూడా కలుస్తుంది. ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేద్దాం, చిక్కబడిపోయింది. ఇక చల్లారాక ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది అన్నమాట. ఇదంతా కూడా చల్లగా అయిపోయిందండి. కొంచెం చూడండి ఇంకా థిక్ అయిపోయింది. మనము ఇలా కదిలిస్తే చూడండి గిన్నె కూడా కనపడుతుంది, అంటే చిక్కన ఇది సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని తీసి ఆల్రెడీ మామిడికాయ ఫ్రిడ్జ్ మిక్సీలో వేసుకొని ఉన్నాం కదా, దానిలో ఇదంతా పోసేసుకుందాం. మనకి మామిడికాయ ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం పాలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు అండి, క్రీమీగా ఉండాలి కాబట్టి నేను ఇవన్నీ కలిపాను. ఇప్పుడు చక్కగా ఇదంతా కూడా మనం మిక్సీలో వేసేసుకుందాం. కొంచెం కలర్ ఎక్కువ ఉండాలి అంటే కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా వేసేసుకుందాం. కలర్ ఇష్టం లేని వాళ్ళు వదిలేసేయచ్చు. ఇప్పుడు ఇది వేసేసుకుంటే కలర్ కూడా కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది. మెత్తగా అయిపోయింది, కలర్ అంతా బాగా కూడా కలిసిపోయింది. ఇప్పుడు మనం ఈ స్టెక్చర్స్లో ఉన్నదాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కాబట్టి మనకి 8 టైట్గా ఉండేటువంటి ఏదైనా సరే ఒక ఐస్ క్రీమ్ బౌల్ తీసేసుకొని కుదిరించామనుకోండి, ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు ఇది మనం మళ్ళీ టైట్గా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, ఇలాగే ఒక 5-6 గంటలు పెట్టగానే ఇది మనకి ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. అలాగైనా తినచ్చు. ఇంకా క్రీమీ కావాలంటే మళ్ళీ అప్పుడు ఇంకో ప్రాసెస్ ఉంది, అది కూడా చూడండి. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పెట్టిన తర్వాత 7-8 గంటల తర్వాత చూడండి ఇది ఇలా వచ్చింది, కొంచెం గట్టిగానే వచ్చింది. దీన్ని మనం మళ్ళీ ఫ్రిడ్జ్లో వేసుకొని, నేను చెప్పాను కదా మీకు మెత్తగా రావాలి అంటే ఏం చెయ్యాలి అని. ఇంకొకటి ఏం చేయాలంటే అదే రోజు మనం తినకుండా ఇలా దీన్ని అంతా కదా స్కూప్స్ స్కూప్స్గా వేసేసుకొని మళ్ళీ మిక్సీలో ఒకసారి వేసేసుకుందాం. అప్పుడేంటంటే అండి ఐస్ క్రీము క్రీమీ క్రీమీగా వచ్చింది. మళ్ళీ చూడండి అదిగోండి మళ్ళీ మెత్తగా వేసేసాను కదా. ఇక మళ్ళీ ఇప్పుడు అదే బాక్సులో వేసేసుకొని చక్కగా మనం ఓవర్ నైట్ కానీ లేకుంటే ఒక 5-6 గంటలు కనుక మనం పెట్టేసుకున్నామంటే చక్కగా మళ్ళీ రెడీ అయిపోతుంది అన్నమాట. చూడండి ఒకవేళ అలా ఇష్టం ఇంకెందుకులే మన ఇంట్లోనికే కదా అనుకుంటే నేను ఈ మిక్సీలో వేసాను చూడండి. వేయకముందే మనం ఎంత చక్కగా ఇక తినేసేయచ్చండి. నేను మళ్ళీ ఇంకా క్రీమీగా రావటం కోసం మళ్ళీ మిక్సీలో వేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇది సెకండ్ స్టెప్, మనకు కావాలంటే చేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్గా ఇందాకలాగానే తినేసేయచ్చు. ఇదండి మళ్ళీ ఒక 4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఐస్ క్రీము చూడండి గట్టిగా వచ్చేసిందండి. ఇది మన స్కూప్ లెక్కను తీసేసుకొని ఏం చక్క ఐస్ క్రీమ్ బౌల్స్లో వేసేసుకొని తినేయటమేనండి. చూడండి మనకి ఇంత క్రీమీగా రావాలి అంటే 2వసారి కూడా వేసుకోవాలి, కొని బయట బయటగా ఒక్కొక్క స్పూన్ తినేసేయచ్చు. చూసారు కదండి ఇంట్లోనే ఎంత చక్కగా మనము మ్యాంగో ఐస్ క్రీమ్. ఇలాంటి ఐస్ క్రీములు మనకి బయట దొరకవండి, మనం చేసుకుంటేనే ఉంటాయి. ఇలా సింపుల్గా హెల్తీ రెసిపీస్ సమ్మర్ సీజన్లో మనకు దొరికే మామిడికాయలతో మీరు ఒకసారి ట్రై చేస్తారు కదండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు గనుక మీరు తయారు చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర తీసుకోండి. ఇది ఒక్కటి టేస్ట్ చేయండి బయట, తప్పనిసరిగా మీరు ట్రై చేసేస్తారు కదండి. ఎంత సింపుల్గా చేశానో మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టగానే వీడియో చూడవచ్చు. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.